ప్రతి వార్త ప్రజల పక్షం ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి గిరిజనుల రిజర్వేషన్ పెంపుతులపై అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డ మంత్రి హరీష్ రావు. భూ నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి బూడిద మాఫియా చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజు ఠాకూర్. పార్లమెంట్లో కేంద్ర మంత్రి గిరిజనుల రిజర్వేషన్ పెంపుదలపై అబద్ధాలు మాట్లాడారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల రిజర్వేషన్ పెంపుదలపై పంపిన ప్రతిపాదనలు రానే రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందలేదని పట్టపగలు నట్టబడి పార్లమెంట్లో కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు గారు పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. వారు భారత పార్లమెంటరీ వ్యవస్థను దారుణంగా అవమానపరచడం జరిగింది. దేవాలయం లాంటి పార్లమెంటును, దైవం లాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచారు. వారి మాటలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయి. వారి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అవమానపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పేరిస్తే బతుకమ్మ అంత పెద్దగా అవుతుంది. అది అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, కానీ అసలు బిల్లే రాలేదు, ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి గారు మాట్లాడడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అదేమన్నా ప్రభుత్వమా, ఏమన్నా ప్రైవేట్ కంపెనీయా? ఇంకో బాధ కలిగే అంశం ఏంటంటే, ఆ ప్రశ్న అడిగిన ఆయనకు కూడా కొద్దిగా కూడా సోయలేదేమో అనిపిస్తుంది. అడిగింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు అడిగిండ్రు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో గిరిజనుల రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పుడు వారు శాసనసభ్యుడు, అంతేకాదు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ మద్దతు కూడా తెలిపింది. అంటే ఈ బిల్లులో భాగస్వామైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడమే ఒక సిగ్గుచేటు. అసలు నువ్వే కదా భాగస్వామివి, మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు కదా. మీ పార్టీ తరఫున ఆ రోజు జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి బిల్లుకు ఏకగ్రీవ మద్దతును కూడా ఇచ్చారు. అంటే మీ పార్టీ, మీరు స్వయంగా శాసనసభలో ఈ బిల్లుకు మద్దతు తెలిపి ఈ బిల్లు ఆమోదానికి భాగస్వామి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందా అని అడగడమే చాలా దిక్కుమాలిన ప్రశ్న, సిగ్గుమాలినటువంటి చర్య. అసలు మీరు ఏమడగాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గిరిజనుల మీద ప్రేమ ఉంటే మా రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఇన్నేళ్ళయింది, ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్న అడగాలి. ఎప్పట్లోగా అమలు చేస్తారు అని ప్రశ్న అడగాలి. కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా బట్టి నిలదీయాలి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే, ప్రతిపాదన అందిందా అని ఒక అనుమానాస్పదమైనటువంటి ప్రశ్న అడిగినాడు. అదేవిధంగా వేరే రాష్ట్రం వాళ్ళు అడిగిందో ఇంకెవరన్నా అడిగిందో అన్న ఒక సోయి ఉంటుంది. కానీ మీరు సోయి తప్పింది, మీరు ఆ బిల్లు పాస్ అయినాడు భాగస్వామి. మీరు ఆ బిల్లును ఏకగ్రీవంగా మద్దతిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ మీరే బిల్లు వచ్చిందా అనేటువంటి విషయంగా మీరు మాట్లాడడం అనేటువంటిది ఓ పెద్ద జోక్. మీరు అడుగు ఓ పెద్ద జోక్ అయితే, ఆ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత కరెస్పాండెన్స్ జరిగి, ఇన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి, ఇంత సార్లు స్వయంగా మా ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తిండ్రు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖలిచ్చి
దీని యొక్క ఇంపార్టెన్స్ ను ఇది తప్పకుండా చేయాలి ఇది మా హక్కు రాజ్యాంగ రక్షణ అని చెప్పి ప్రధానమంత్రి గారికి స్వయంగా వ్రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పడం జరిగింది గౌరవ మంత్రి గారు సచివతి రాథోడ్ గారు రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు ఇంత ఉత్తర ప్రతిత్తరాలు జరుగుతే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి గారు చెప్పడం ఇంకా పెద్ద జోక్ प्रश्न अड़ोक चोक राने रेदी के प्रभुत्म के मंत्री गार इंका चोक इंकोक गम्मत विषय केन्द्र मंत्री किशन रेड्डी राष्ट्रीय केन्द्र मंत्री किशन रेड्डी वारू बिल भागस्वामी बिल असैम्ली पास स्वयं किशन रेड्डी बीजेपी शासन सभा पक्ष नायक ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది కిషన్ రెడ్డి గారు ఇయల ఆ కిషన్ రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి మరి ఆ కేంద్ర ప్రభుత్వమే మాకు బిల్లు రాలేదని మాట్లాడితే ఇంతకంటే దిక్కుమాలినటువంటి ప్రభుత్వాలు ఇంకేమైనా ఉంటాయా ఇంతకంటే సభను పక్కదోబెట్టడానికి ఇంకేవేస మాటలు ఉంటాయా అని నేను అడుగుతా ఉన్నా మీరే భాగస్వామి ఇప్పుడు కిషన్ రెడ్డి గారే శాసనసభలో ట్రైబల్స్ కు మనం రిజర్వేషన్ పెంచాలనేటువంటి బిల్లుకు భాగస్వామి ఆయన మద్దతు ఇచ్చినాడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు పలు అంశాలపై ఆయన మాట్లాడారు పంజాబ్ లా కొనుగోలు పంజాబ్ లానే కొనుగోలు చేస్తున్నారు తెలంగాణలో ఎంత పడితే అంత తీసుకుంటున్నారు బాయిల్డ్ రైస్ నువ్వు ఇయ్యా అన్నావు రా రైస్ నువ్వు ఎంత నీకు శాతం అయినంత ఇయ్యి తీసుకుంటారు నువ్వు ఇయ్యా అని రాసి ఇచ్చినావు బాయిల్డ్ రైస్ పంజాబ్ లా బాయిల్డ్ రైసే రాదు అంటే దాని ఉత్పత్తే లేదు 600% నరేంద్ర మోడీ గారి సర్కార్ తెలంగాణలో గత 6 సంవత్సరాలలో 24 లక్షల మెట్రిక్ టన్నులకు వెళ్ళి 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది ప్రొక్యూర్మెంట్ తెలంగాణకి వెళ్ళి ధాన్యం ఇవన్నీ కాదు నీ కొడుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ దందా సంగతి చెప్పు నీ కొడుకు బ్లాక్ మార్కెట్ దందా బంద్ చేస్తే ఏ పంటకి ఆ పంట ఈసారి రబీలో వచ్చిన పంట ఖరీఫ్లో వచ్చిన పంట ప్రతి సంవత్సరం ఆ ధాన్యానికి ఫ్రెష్ ధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది నువ్వు రీసైకిల్ బియ్యం తెచ్చుకుంటా సర్క్యులేట్ చేసుకుంటా బ్లాక్ మార్కెట్ చేస్తే రైతులు నడ్డిరగొడుతును నువ్వు చేస్తే స్మగ్లింగ్ కి బ్లాక్ మార్కెట్ నువ్వు నీ కొడుకంత ఫాల్తు గాళ్ళు రాష్ట్రంలో కాదు దేశంలో లేరు రైతులు ఎంత విద్యుత్తు వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికి మోటార్లు మీటర్లు ఏర్పాటు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీటర్లకు ఎటువంటి సంబంధం లేదు నూతన విద్యుత్ చట్టం యొక్క డ్రాఫ్ట్ లో కూడా వ్యాపార రంగానికి మీటర్లు పెట్టకూడదు అవసరం లేదు అనే ఉంది కేసీఆర్ అనే టోడే దొంగ కేసీఆర్ అనే టోడే అబద్ధాల కోరు కేసీఆర్ అనే టోడు నీచుడు నికృష్టుడు దిక్కుమాలినోడు దరిద్రుడు వాడు ముఖ్యమంత్రికి ఉన్న రోజులు తెలంగాణ సమాజానికి అబద్ధాలు తప్ప రైతాంగానికి మోసం తప్ప ఏమీ మిగలదు ఆయనకి ఒత్తాసు పలకడం మానేయాలని ఈ రెండు ఛానళ్లకు కూడా మంచిగా మర్యాదగా అడ్వైస్ చేస్తా ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు అని నేనే మొన్న కూడా చెప్పడం జరిగింది ఆ రకంగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టు మనకు ఆ ఆర్డర్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది ఎంత పెంచుతాడు ఏంది అని కూడా వెయిట్ చేసి చూద్దాం రైతులను నడ్డి ఇరగొట్టదలుచుకున్నాడు కేసీఆర్ నెంబర్ వన్ దుష్మన్ తెలంగాణ కూడా ఉన్నాడంటే కల్వకుట్ల కుటుంబం అది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఐపీఎస్ వివిధ మత పెద్దలతో మరియు పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బందితో మరియు పోలీస్ ఆఫీసర్లతో కలిసి పంక్తి భోజనం చేశారు బోధన్ పిఎస్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు ఐపీఎస్ వివిధ మత పెద్దలతో మరియు పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బందితో మరియు పోలీస్ ఆఫీసర్లతో కలిసి సహపక్తి భోజనం చేయడం జరిగింది తదుపరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బందికి స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు ఆఫీసర్లందరికీ మరియు మహిళా సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందచేయడం జరిగింది అనంతరం బందోబస్తు ఏర్పాటును సమీక్షించారు మధ్యాహ్నం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి కుట్రపూరితమైన ఆలోచన చేసి దాసరం బస్తి గుడిసెల వాసులకు కలబొల్లి మాయమాటలు చెప్పి చేసే పనులకు ఆటంకపరిచేలా చేయడం సరికాదని దీనికి మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసే అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి కుట్రపూరితమైన ఆలోచన చేసి దాసరం బస్తీ గుడిసెల వాసులను కళ్ళబొల్లి మాయమాటలు చెప్పి చేసే పనులకు ఆటంకపరిచేలా చేయడం సరికాదని దీనికి మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులు చెప్పుకొచ్చారు. సోమవారం రవీంద్రనగర్ కమ్యూనిటీ హాల్లో బీకేగూడ సంజయ్ గాంధీనగర్ సిటీపై క్వార్టర్స్ బాలయ్య నగర్ దాసరం బస్తీ ఆదిత్య నగర్ కాలనీల సంక్షేమ సంఘం నాయకులు సుధీర్ కుమార్ షాబాద్ శ్రీనివాసరావు విజయ్ సింగ్ పెరుమాండ్ల సురేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెరుమాండ్ల సురేష్ మాట్లాడుతూ శరత్ నగర్ డివిజన్లో మాకు వెన్నంటే ఉండి ఎప్పుడు ఏ సమస్య అయినా మంత్రి ముందుకు తీసుకువెళ్లిన వెంటనే పరిష్కరించే గులాబీ దళపతి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అని దాసరం బస్తీ గుడిలో వాసులకు వరాల చెల్లు కురిపించిన నాయకుడని మంత్రి ఒకసారి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసేదాకా వదలడని ఎటువంటి బుల్డోజర్లు వచ్చినా సింగిల్ హ్యాండ్తో పక్కకు నెట్టగల సత్తా ఉన్న గులాబీ నేత అని హర్షం వ్యక్తం చేశారు. మర్రి శశిధర్ రెడ్డి ఇకనైనా దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలని సంక్షేమ సంఘం కాలనీ వాసుల తరపు నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఆయా కాలనీలకు చెందిన నాయకులు గంజిభద్రయ్య లింగమయ్య ముదిరాజ్ సనత్ నగర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముదిరాజ్ భానుచారి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా మన కాలనీ చుట్టూత
కేఎల్ఎన్ వైపు పార్క్ కానీ ఇటు గుడిసెల వైపు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. మన మంత్రి గారికి మాకు ఈ ప్రాబ్లం ఉందని దృష్టి తీసుకెళ్లడంతో ఆరు నెలలలోపే అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గుడిసెల వాళ్ళు మా కాలనీకి ఇంటర్ అవ్వకుండా చూస్తారు నా బాధ్యత అని చెప్పేసి వారం క్రితమే దాన్ని ప్రారంభించడం పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఆ గుడిసెలు కాకుండా చుట్టుపక్కల కాలనీ కూడా ఇబ్బంది కాకుండా అక్కడ డంపింగ్ యార్డ్ ఉందో 500 నుంచి 600 లారీ టిప్పర్ను పెట్టి ఆ డంపింగ్ మొత్తం తీయించడం జరుగుతుంది. చుట్టుపక్కల కాలనీ కూడా ఇలాంటి దుర్వాసన కానీ ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి జ్వరాలు కానీ అట్లాంటి రాకుండా అందరూ హాయిగా ఉండాలని చెప్పేసి మంత్రి గారు చొరవ చూపి వారం లోపే 500 లారీలు మట్టి తీయించడం జరుగుతుంది. సో ఇతర రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఏదో ఇక్కడ జరిగిపోతుంది గుడిసెలు తీసేస్తున్నారన్న మాట అవాస్తవం. సో వాళ్ళ స్వార్థం కోసం జరిగే పనుల్ని ఆపకుండా ముందుకు సాగించాలని చెప్పి మనం చేస్తాం. హనుమాన్ టెంపుల్ చైర్మన్ దాసరం సీనియర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ కాబట్టి అక్కడ ఆలయం దృష్టిలో పెట్టుకుని కూడా మినిస్టర్ గారు రీసెంట్లీ అక్కడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇదే హట్స్ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ పబ్లిక్ మీటింగ్ లో మినిస్టర్ గారు ఖచ్చితంగా ఆ పరిశుభ్ర పరిసరాల్లో అందరూ పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి ఈ చెత్త అంతా తీసేసి మీకు లైన్ గా గుడిసెలు వేసి ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేగాని గుడిసెలు పీకుతాను కానీ మినిస్టర్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ మన ఇతర నాయకులు కానీ ఎవరు ఆ మాట అనలేదు. కాబట్టి ఇది తీసేస్తానేది కల్పితం. ఆ కల్పితంతో ప్రతిపక్షాల నాయకుల దగ్గరికి వెళ్లి మా మినిస్టర్ గారి మీద కంప్లైంట్ చేయడం అది ఎంతవరకు సబబు అది చాలా తప్పు. మినిస్టర్ గారు ఇప్పుడే చెప్పారు అది లైన్ చెత్త అంతా తీసేస్తే డెంగ్యూ జ్వరాలు పిల్లలు డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారు టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు రీసెంట్లీ కరోనాతో ఎంతో మంది చనిపోయారు. చనిపోయినప్పుడు మినిస్టర్ గారు కనీసం విజిటింగ్ చేసి అందరినీ చూశాడు కనీసం ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పడుకున్నారో తెలియదు. ఈ రోజు వాళ్ళు వచ్చి ఆఫీస్ రోజులు వచ్చి వాళ్ళు చెప్పగలనే ఏదో కంప్లైంట్ ఇచ్చేయాలా చేయడం అనేది సబబు కాదు. అది ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశాము అందరి నాయకులు బీజేపీ నాయకులతో కూడా పనిచేశాము మనకు అందరు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు మన ప్రతి నాయకులు మనకు కావాలా ఆ నాయకుడు కాదు ఈ నాయకుడు కాదు ప్రతి నాయకులు మనకు అవసరమే. కాబట్టి మన మినిస్టర్ గారు మాత్రం ఎవరిని లోటు చేయకుండా ప్రతి విజిటింగ్ ఎప్పుడు పిలిచినా బస్తీలలో కానీ కాలనీలలో కానీ విజిటింగ్ చేసి సమస్యలు ఏమున్నాయి తెలుసుకుని వెంటనే అన్ని పరిష్కారం చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆలయం దృష్టిలో పెట్టుకుని కూడా మినిస్టర్ గారు ఖచ్చితంగా రెండు మాటలు చెప్పాడు. పక్కకు ఆలయం ఉన్నది మీరు జాగ్రత్త ఉండాలా తాగొద్దు నీట్ ఉండాలా కాలనీలతో బాగుండాలా హ్యాపీగా ఉండాలా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండాలా అని చెప్పడం జరిగింది. కాబట్టి మినిస్టర్ గారు ఈ హట్స్ తీయమని ఎక్కడ ఎవరితో చెప్పలేదు అది తప్పు. అది ఏంటంటే తీసేసి ఒక లెవెల్ గా రెక్టాంగిల్ గా ఒక స్ట్రెయిట్ లైన్ గా వేసుకుంటే మీకు కరెంట్ ఇస్తానన్నాడు ట్యాప్ ఇస్తానన్నాడు ఫ్రీగా ఇస్తానన్నాడు ఎవరన్నా డబ్బులు వసూలు చేస్తే కూడా నాకు కంప్లైంట్ చేయండి వాళ్ళకి బొక్కలు వస్తానని చెప్పాడు. కాబట్టి ఇంత మంచి మినిస్టర్ గారు మనకు దొరికారంటే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాబట్టి ఇదంతా తప్పు చెప్పినాయని వాళ్ళు చెప్పినాయని తప్పు. కాబట్టి నాయకులు తెలుసుకోవాలి వాస్తవాలు. పోనీ అదే నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేస్ మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గానీ బీజేపీ వాళ్ళు కానీ అలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు మా కాలనీకి వచ్చేది కాలనీకి వచ్చి అప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టేసి సమస్యలు తెలుసుకుని మీరు దాని మీద ఏదైనా చెప్తే బాగుండేది. మీరు ఆ చెప్పందులో విన్నారు కానీ ఇట్లా కాలనీ వాళ్ళు కూడా మన ఏళ్ల తరబడి 50 ఏళ్ల నుంచి కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ సీ టైప్ కాలనీ ఉంది రవీంద్రనాథ్ కాలనీ ఉంది ఇక్కడ బాలేనగర్ కాలనీ ఉంది దాసరం బస్తి ఉంది ఇన్ని కాలనీస్ మధ్యలో మేము ఎంత సతమతం అవుతున్నాం 30-40 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకున్నారు నాదు లేడు. ఇప్పుడు మన మంచి మినిస్టర్ గారు వచ్చి ప్రతి దానికి పట్టించుకొని మనం ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మినిస్టర్ గారికి హ్యాండ్స్ అప్ ఇవి అన్ని నమ్మొద్దు ఇది చాలా తప్పు అని తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గుడిసెలు ఉన్నంత మాత్రాన మాకేం ఇబ్బంది లేకుండే స్టార్టింగ్ నుంచి చెప్పండి గుడిసెలు ఉన్నంత మాటకు స్టార్టింగ్ నుంచి మాకేం ఇబ్బంది లేకుండే కానీ రాను రాను ఎట్టి పరిస్థితి వచ్చిందంటే డంప్ యార్డ్ ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళకు వెహికల్స్ ఇచ్చిందో ఆ వెహికల్స్ ఏ కాలనీకి సంబంధించింది ఆ కాలనీని పెట్టుకోవాలి. కానీ వీళ్ళు తీసుకొచ్చి మాకున్న చిన్న రోడ్డు మా ఇంటి ఎదురుగా రోడ్డు 30 ఫీట్ రోడ్డు 30 ఫీట్ లో 6 ఫీట్ పోతుంది దీనికి ఫుట్పాత్ పోతుంది మిగిలింది మాకు 24 అడుగుల రోడే. ఆ రోడ్డు మధ్యలో వంటలు చేసుకోవడం స్నానాలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రోడ్ మీదకి వచ్చి వంటశాల పెట్టుకున్నాం బాత్రూమ్ పెట్టుకున్నాం ఇవన్నీ మేము ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎగుతా ఉన్నాం. అది పోని ఫంక్షన్ హాల్లో జరిగిన డంప్ మొత్తం తీసుకొచ్చి మా ఇంటి ఎదురుగానే డంప్ దాన్ని తీసి దులపడం అది ఆరబెట్టడం
దాంట్లో సాగ్రిగేట్ చేసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. లక్షలాల బిజినెస్. ఎంత పెద్ద మినిస్టర్ కు చెప్పు, ఏ ఎమ్మెల్యేకు చెప్పు, ఎవరికి చెప్పు, ఏం కాకపోతుంది. కానీ మంత్రి గారి దగ్గరకు పోయి మేము ఒకసారి ఇక్కడికి వచ్చిండే మంత్రి గారు, మీ సంబంధించిన ఏమన్నా ఉంటే చెప్పమంటే నేను ఫస్ట్ మాట్లాడాను. చెప్పిన సార్ మా సమస్య ఏంటంటే పాపం స్టేజ్ మీదకి దిగి ఆయన మొత్తం సర్వే చేసిండు, మొత్తం తిరిగిండు, చూసి అప్పుడు ఆయన శాంక్షన్ చేసిండు మాకు. వాళ్లకు మాకు సంబంధం లేకుండా ఫెన్సింగ్ వేయాలని ఫెన్సింగ్ శాంక్షన్ చేసిండు, సేవరేజ్ శాంక్షన్ చేసిండు, ఇవన్నీ చేసిండు. మంచిగా పనులు నడిపిస్తున్నప్పుడు మధ్యలో వచ్చి లేనిపోని పాలిటిక్స్, ఓడు అంటాడు బీజేపీ, గుడిసెలు బీపిస్తున్నాడని ఒక బీజేపీ అంటాడంట, కాంగ్రెస్ వాళ్ళు అంటారంట. ఎందుకంటామండి, మాకు మాకు సౌలభ్యం చేస్తున్నాడు మినిస్టర్, మాకు మేము పోయి మాట్లాడినంత మాత్రాన ఆ రోజే కోటి రూపాయలు శాంక్షన్ చేసిండు. ఆడ నిలబడి చెప్పేసిండు కోటి రూపాయలు శాంక్షన్ అని. మున్సిపల్ కమిషనర్ ఉన్నది ఎంబడి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ ముంగట శాంక్షన్ చేసిండు, చేసి 5 నెలలు చెప్పిండు, 6 నెలల టైం పడుతుంది మీకు తొందర పడకండి. 6 నెలలు అయిపోయింది, పని మొదలు పెట్టింది. పని మీద పెట్టినాక మళ్ళీ పాలిటిక్స్, మాకు రోడ్ ఇవ్వాలని, మాకు డ్రైనేజ్ కలపాలని, ఇవన్నీ లేని పుట్టిస్తున్నారు, పని కానిస్తలేదు. లేకపోతే ఇప్పటి వరకు ఫెన్సింగ్ అయిపోవాలి, దాని వెంబడే మాకు సివరేజ్ కావాలి, ఇవన్నీ అయిపోయినాయి. జస్ట్ పాలిటిక్స్, ఏం లేదు, ఏం లేదు. బాబు నువ్వు ఏమన్నానండి, మీరు మాకు మంత్రి గారు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను చూసినా, ఎంపీలను చూసినా, అన్నిట్లలో తిరిగినా, కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ పిలువంగా రావడం మేము చూడలే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మంత్రి గారు వచ్చి ఆయన సొంత పని లెక్కనే పోయినా కానీ ఎంత మంచిగా ఉదయంటిగా మాట్లాడి మీరు వాళ్ళకు సమాధానం ఎట్లా చెప్పాలో వాళ్ళకి చెప్పి, మాకెట్లా చెప్పాలో అట్లా చెప్పి పరిష్కారం చేసిండే. కానీ ఆయన మీద దుమ్ము ఎత్తుకోవడం మంచిది కాదు. వేరే పాలిటిక్స్ పాలిటీషియన్స్ అయినా కానీ ఉంటే వచ్చి మాకు అప్రోచ్ కావాలి. కాలనీ ప్రెసిడెంట్లతో కానీ, కాలనీ వర్కర్లతో కానీ, కాలనీ పనులతో కానీ, కాలనీ రెసిడెన్షియల్తో ఉంటుంది, రారు. బయట 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 తిరిగి చెప్తే లాభం ఏం చెప్తాం. ఇంతే అండి నాకు తెలిసింది. నా హెల్త్ పాడైంది కూడా ఆ పొజిషన్తో. నా ఇంటి ఎదురుగానే డంపు, ఎన్నిసార్లు నేను తిరిగిన. ఒకసారి మధ్యలో కరోనా రాకముందు రాగి చెట్టుకు గబ్బిలాలు వస్తుండే, గబ్బిలాలు మొత్తం ఎంత గందరగోళం చేస్తుండట రాత్రి అంతా. దాంతోనే కరోనా వచ్చిందని చెప్పి దాని గురించి కూడా నేను ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నా, కమిషనర్కు పెట్టుకున్నా. అదిగో మా విజయసింగ్, నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, మీకు రోజుకు 4 వాటర్ల ట్యాంక్. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంటరీ సృష్టించి 4,28,00,000 గోల్మాల్ చేసి చేతివాటం ప్రదర్శించిన కేసులో రామచంద్రపురం పోలీసులు 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ ఎస్బీఐ గృహ రుణాల మంజూరులో భారీ స్కామ్ బయటపడింది. నిజాంపేటకు చెందిన వెంకటేశ్వరరావు బెల్లో హౌసింగ్ లోన్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఇటీవల కొంతకాలంగా పని ఒత్తిడి వల్ల తన మేనల్లుడు వంశీకృష్ణకు సదరు లోన్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ సుమారు 22 మంది ఖాతాదారులకు చెందిన గృహ రుణాలు 1.05 కోట్ల నగదు తన ఖాతాకు మళ్లించుకొని గృహ రుణాలను పొందాడు. బ్యాంకు సిబ్బందికి దగ్గరైన వంశీకృష్ణ వారి సహకారంతో 3 ఫేక్ ఐడి కార్డులు సృష్టించి దాదాపు 2.25 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయించాడు. వంశీకృష్ణ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆర్సీపురం పోలీసులు ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ, కాశీరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ వినీల్ రోహిత్, క్లర్క్ సుష్మా, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ శిరీషాని అరెస్టు చేశారు. కాగా మరో 2 భాగ్యలక్ష్మి వెంకటేశ్వర్లను త్వరలోనే పట్టుకుంటామని రామచంద్రపురం సీఐ సంజయ్ మీడియాకు వెల్లడించారు. ఎస్బీఐ బ్యాంక్ బీహెచ్ఎల్ బ్రాంచ్లో, టౌన్షిప్ బ్రాంచ్లో హౌసింగ్ లోన్ల పేరిట ఫ్రాడ్ జరిగిందని ఏజీఎం కంప్లైంట్ తోటి మా దగ్గర కేసు రిజిస్టర్ జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీనిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా
బ్యాంక్ లో ఉన్న ముగ్గురు ఎంప్లాయీస్ బయట హెచ్ఎల్సీ అంటే ఎవరైతే హౌసింగ్ లోన్ కౌన్సిలర్ ఉంటారో బ్యాంక్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంటుంది వాళ్ళకి బయట ఏజెన్సీ వాళ్ళు. సో ఆ ఏజెన్సీ ప్లస్ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ కుదురుడై కొంతమంది కస్టమర్ల ద్వారా హౌసింగ్ లోన్ కావాలని బ్యాంకు అప్లై చేయించి ఆ హౌసింగ్ లోన్ వాళ్ళు తీసుకుని ఆ మిస్అప్రోపరేషన్ అంటే ఫ్రాడ్ జరిగిందని మాకు వెల్లడికి వచ్చింది ఇన్వెస్టిగేషన్ లో. దీంట్లో భాగంగా ఈ బ్యాంక్ లో పనిచేసే వినీల్ రోహిత్ మరియు శిరీష అండ్ ఎంప్లాయీ క్లర్క్ సుష్మా ఈ ముగ్గురు ఈ హెచ్ఎల్సీ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ అనే వ్యక్తి ప్లస్ అతని ఫ్రెండ్స్ కాశిరెడ్డి అండ్ తిరుమల రెడ్డి అంటే బ్యాంక్ లోన్స్ కస్టమర్లు అప్లై చేసిన లోన్స్ ఈ వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్ కి డైవర్ట్ చేసి ఫ్రాడ్ చేసినట్టుగా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేశారు. రెండు ఒకటి కోట్ల ఫ్రాడ్ జరిగింది. ఇప్పటికైతే బ్యాంక్ లో ముగ్గురు ఉన్నారు, బ్యాంక్ లో ముగ్గురు బయటపడ్డారు వాళ్ళు వంశీ వినీల్ రోహిత్ శిరీష అండ్ సుష్మా. ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అమౌంట్ ఎంత? మొత్తం ఫ్రాడ్ జరిగింది 4.21 కోట్ల. అమౌంట్ ఏమైనా సీజ్ చేశారు? అమౌంట్ కొన్ని బ్యాంక్ లో సీజ్ చేసిన అకౌంట్ లో సీజ్ అయింది. 34 లక్షలు. ఈ అమౌంట్ అంటే వాళ్ళు ఎక్కడ మళ్ళించారు సార్? వాళ్ళు కొంత ఆల్రెడీ కొంతమంది ఎవరైతే జెన్యున్ గా అప్లై చేశారో వాళ్ళకి ఇవ్వడానికి కొంత వాడారు, మిగతా అంతా బెట్టింగ్ లో వాడుతున్నారు. పంచకృష్ణ పంచకృష్ణ మెయిన్. దీనికి భూ నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి బూడిద మాఫియా చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజు ఠాకూర్. ఈ రామగుండంలో కుందనపల్లిలో ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఇక్కడ భూములు త్యాగాలు చేసిన వాళ్ళు, ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగావకాశాలు రాక ఈ దీనిపై ఆధారపడి బతుకునే వాళ్ళు ఈ పొలాల్లో కూలి పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మాఫియాగా మారినటువంటి కాంట్రాక్టర్లు మరి రాజకీయ నాయకులు ఇవాళ లక్షల రూపాయలు ప్రతిరోజు లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని మరి ఈ ప్రాంత వాసులకు ఆ ఎన్టీపీసీ యాజమాన్యానికి అటు జెన్కోకు పవర్ ప్లాంట్స్లో ఈ యొక్క బూడిదను ఏదైతే కాలుష్యంగా ప్రతి ఒక్కరు ప్రాణాలను తీసే హరించేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషవాయువు ఉందో దాన్ని ఈరోజు అమ్ముకుంటూ మరి స్థానికంగా ఉన్నటువంటి చిన్న చితక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 150 ఇండస్ట్రీస్ కూడా ఉచితంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఈరోజు అక్రమంగా సంపాదిస్తున్న తీరు మేము ఇలా ప్రజల పక్షాన బట్ట బయలు చేసే కార్యక్రమంలో మీడియా మీతో అందరం తీసుకురావడం జరిగింది. దీంట్లో ఈరోజు కేంద్ర ఎనర్జీ మినిస్టర్కి ఎన్టీపీసీ చైర్మన్ గారికి అదే మాదిరిగా సెంట్రల్ క్రైమ్ బ్యూరోకి తర్వాత ఇక్కడున్న పోలీస్ అధికారులతో పాటు ప్రతి ఒక్క అధికారికి అధికారికంగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. దీనిపై తక్షణం పెద్ద ఎత్తున మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాం ఎంక్వైరీ మొదలు పెట్టాలి. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. ఈ బూడిద మాఫియాని ఆపాలి. ఇక్కడ ఇప్పటివరకు అక్రమంగా సంపాదించిన వాళ్ళ ఆస్తులు సీజ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దాంతోపాటు ఎన్టీపీసీ వాళ్ళ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా నష్టపోయి భూములు ఇచ్చి నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామ ప్రాంతంలో ఉన్న వారికి ఇక్కడ పని చేసుకునే అధికారం ఇవ్వాలి. స్థానికంగా చిన్న చిత్తగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఈ బూడిద ద్వారా చేసుకుంటారో వారికి ఫస్ట్ ప్రయారిటీగా ఉచితంగా ఇక్కడ యాష్ తీసుకుపోయే గతంలో ఇచ్చిన మాదిరి ఇవ్వాలి. అదే మాదిరిగా సింగారెడ్డికి అలాట్ చేసిన దాంట్లో ఏదైతే జైపూర్ నుంచి వచ్చే రకంగా సిస్టమేటిక్గా చెక్ పోస్టులు పెట్టినారో, సిఎస్ఎఫ్ చెక్ పోస్టులు పెట్టినారో, తర్వాత ఎన్టీపీకి సంబంధించిన వాళ్ళ అధికారులతో చెక్ పోస్టు, జనరల్ పోలీసుతో చెక్ పోస్టు పెట్టి ఇక్కడ పక్కడబందీగా ఉచితంగా న్యాయపరంగా దీనికి సరైన పద్ధతిలో వినియోగించే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం పూట రండి, 7 గంటల నుంచి పొద్దున్న 7 గంటల వరకు 500 నుంచి 1000 లారీలు పోతాయి. ఈరోజు వస్తున్నామని చెప్పి లారీలన్నీ అక్కడ ఆపేసారు, బుగ్గ నుంచి అంతర్గామం దాకా లారీలు ఆగి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్లో కేంద్ర మంత్రి గిరిజనుల రిజర్వేషన్ పెంపుదలపై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డ మంత్రి హరీష్ రావు.
భూ నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టి బూడిద మాఫియా చేస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజు ఠాకూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.